నేడు ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. ఏపీలో 3000కు పెరగనున్న పింఛన్ నేటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం. ఉద్దానానికి కొత్త ఊపిరి పోసిన సీఎం వైఎస్ జగన్, సుజలధార పథకం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం. నాన్ లోకల్ పొలిటీషియన్స్ను 3 నెలల్లో సాగనంపేద్దాం. చంద్రబాబు, పవన్కు పేదల ప్రాణాలంటే లెక్కలేదన్న సీఎం. ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం, పూర్తి ఆధారాలతో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేశామన్న విజయసాయిరెడ్డి. మార్చిలోనే ఏపీ 10th ఇంటర్ పరీక్షలు, ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని నిర్ణయం, ఎగ్జామ్ స్కెడ్యూల్ ప్రకటించిన మంత్రి బొత్స. విశాఖ ఇండస్ ఆసుపత్రిలో ప్రమాదం దురదృష్టకరం, సమగ్ర విచారణ జరిపిస్తామన్న వైవి సుబ్బారెడ్డి. తెలంగాణ ప్రజాప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్ శాఖ సమీక్ష, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత తొలగింపు, గన్మెన్లను వెనక్కు పిలిపించిన సెక్యూరిటీ వింగ్. కరీంనగర్ బీజేపీలో నేతల మధ్య ముదురుతున్న వార్, ఎంపీ బండి సంజయ్ తీరుకు వ్యతిరేకంగా సీనియర్ల భేటీ. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు, 360 కిలోలను స్వాధీనం చేసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన, 8 మంది సెక్యూరిటీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం, కలర్ స్మోక్ ఘటనపై విపక్షాల ఆందోళన, 15 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు. శ్రీకృష్ణ జన్మభూమి భూ వివాదం కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు, షాహీ ఈదర్గాలో సర్వేకు గ్రీన్ సిగ్నల్, అధికారుల పేర్లను 2018 నిర్ణయించనున్న న్యాయస్థానం. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, చిన్నారులు, గర్భిణీలు, బాలింతల పౌష్టిక ఆహార సరఫరాకు ఆటంకం. టీడీపీ జనసేన పార్టీ సమావేశానికి హాజరు కాని 2 పార్టీల శ్రేణులు, భీమవరంలో అట్టర్ ఫ్లాప్ షోగా ముగిసిన భేటీ. నేడు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, తమిళిసై స్పీచ్పై సర్వత్రా ఉత్కంఠ. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో హైకోర్టు భవన నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఖమ్మం, నల్గొండలో సాగునీటి ప్రాజెక్టులపై 5 మంత్రుల సమీక్ష, పెండింగ్ పనులు పూర్తికి ఏకీకృత విధానాన్ని అవలంబించాలని ఆదేశం. ఐటీ పరిశ్రమపై మంత్రి శ్రీధర్బాబు సమీక్ష, అనవసరంగా లీకులు ఇవ్వొద్దంటూ అధికారులకు ఆదేశం. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 0 టికెట్, ఇవాల్టి నుంచి ఆధార్ కార్డు చూపించాల్సిందేనన్న సంస్థ ఎండీ సజ్జనార్. నేడు జిల్లా స్థాయి నేతలతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ, ఎన్నికల ఫలితాలపై చర్చించనున్న కిషన్ రెడ్డి, తరుణ్ చూగ్. నేడు డిశ్చార్జ్ కానున్న మాజీ సీఎం కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికి వెళ్లనున్న మాజీ సీఎం. ఈ నెల 17న హైదరాబాద్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ, పైలట్ల గౌరవ వందన స్వీకారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నారాయణపురం మహిళలకు నీటి కష్టాలు, కాళీ బిందెలతో రహదారిపై రాస్తారోకో. ఖమ్మం జిల్లా చెర్ల మండలంలో ఆటో డ్రైవర్ల ధర్నా, కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిరసన. కుటుంబ పోషణ కష్టంగా మారిన ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు. ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం, డిసెంబర్ 22న భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపు. తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, రానున్న 3 రోజుల్లో మరింత పెరగనున్న చలి. సూర్యకుమార్ సూపర్ సెంచరీ, చివరి టీ20లో భారత్ ఘన విజయం.